కొంత జరుగుతుంది, ఇంకొక పునరేకీకరణ జరుగుతుంది, ఇటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఇది నడుస్తూ ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు విజయ్. రెండవది, ఈ సందర్భంగా రాజకీయ గమనం అనేది కీలక ప్రశ్న కావడం అనేది ముఖ్య ఊహించదగిన విషయమే. అయితే ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం కంటే ఈ కరోనా దీని వల్ల ఈ వ్యవహారంలో ఎక్కువగా ఉన్నారు. అయితే ఈటెల రాజేందర్ ఆయన భర్తరపు దాని వల్ల ఈ చర్చకు మళ్ళీ కొంచెం ఊపు వచ్చినట్టుగా ఉంది. అయితే ముందు ఆయన నిర్ణయం తీసుకున్నట్లేదు. ఈటెల రాజేందర్ గురించి మనం చర్చించవచ్చు, కానీ ఆయన ఏ పార్టీలో చేరతారు, ఆయన బీజేపీలో చేరతారు కాబట్టి ఇప్పుడు ఏదో ప్రత్యామ్నాయం అయిపోతుందంటే ఒకరిని బట్టే ప్రత్యామ్నాయం అయ్యేటైతే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతారు అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. రెండోది, ఈటెల రాజేందర్ ఢిల్లీలో కలుసుకోవడానికి రెండు రోజులు ఏం జరిగింది, మూడో రోజు కూడా ఈ రోజు ఎట్లాగో మరి అవతరణ దినోత్సవం నాడు చేరతారేమో తెలియదు. కానీ ఆత్మగౌరవం అన్నది తెలంగాణ ఆత్మగౌరవం అంటూ బయలుదేరింది. కాస్త ఇప్పటికి వచ్చేసరికి ఆత్మగౌరవమే లేదనుకుంటూ బీజేపీలోకి చేరితే అక్కడ ముందు ఆత్మగౌరవ చర్చ ఏం జరగట్లేదు కదా. చేరితే నా స్థానం ఏంటి అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్క పరిణామంతో ఏదో ఇప్పుడు ప్రత్యామ్నాయ చర్చ రాదు. అయితే టిఆర్ఎస్ పాలన కానీ కానీ రవి గారు నాకేంటి అనేది ఏమైనా వచ్చిందేమో తెలియదు, కేసులు ప్రస్తావన వచ్చిందో తెలియదు. కానీ బట్ ఇదైతే బయటకు వచ్చింది, గ్యారంటీ కార్డు అడుగుతున్నారు ఆయన. గ్యారంటీ కార్డు ఉందా? నాకు గ్యారంటీ కార్డు ఇస్తారా భవిష్యత్తులో? మీరు అక్కడ చెప్పుకుంటున్నారు హైదరాబాద్ లో అందరూ పైకి ఇట్లా ఉంటారు, కానీ మీరు ఓటేనని చెప్పి చెప్పుకుంటున్నారు. రాజేంద్ర గారికి కూడా తెలియకుండా ఉండదు కదా ఒకవేళ ఉంటే. కాబట్టి అలాంటిది ఏమైనా ఉందా? అదే ఇప్పుడు ఇప్పుడే చెప్పండి, మళ్ళీ నేను మీ దగ్గరికి చేరిన తర్వాత మళ్ళీ నాకేమైనా ప్రాబ్లం వస్తే ఎట్లా? చూడటానికి ఏదో సిల్లీగా అనిపించవచ్చు, కానీ బట్ ఒక సీరియస్ ఇదే కదా. ఒక పెద్ద ఒక ఇంత సీనియర్ నాయకుడు చేరే క్రమంలో ఆయన ఒక మాట నాకు గ్యారంటీ ఇస్తారనే మాట అడగటం అనేది, అంటే రాజకీయాలు ఎవరికి గ్యారంటీ కార్డులు ఉండవు, ఇచ్చినా కానీ కార్డుకి ఏం గ్యారంటీ ఉండదు. ఎందుకంటే పరిణామాలను బట్టి రాజకీయాలు మారిపోతుంటాయి. బీజేపీ అందులోనూ మా జాతీయ పార్టీ ఇద్దరు నాయకులు అమిత్ షా మోడీ తప్ప ఇంకెవరికి కూడా పెద్ద జాతీయ స్థాయిలో వాళ్ళ నిర్ణయాలు చెల్లుతాయి. రాష్ట్రానికి వచ్చేసరికే అనేక రకాలైన ఆలోచనలు ఉన్నాయి. నేను నిన్నే ఒక చర్చలో పాల్గొంటున్నా, బీజేపీ నాయకులు అసలు అక్కడ మళ్ళీ ఈటెల రాజేందరే పోటీ చేస్తారా, చేస్తే ఎలా ఉంటుందండి, ఇవన్నీ కూడా హైపోథెటికల్ క్వశ్చన్స్ అని వాళ్ళు దాటేస్తున్నారు. కాబట్టి నడ్డాను కలుసుకోవటం వీళ్ళందరూ ఇదంతా నిజమే అయినప్పటికీ కూడా అక్కడేమీ ఇప్పటి వరకు కూడా అటువంటి గ్యారంటీ కార్డు ఏమి లభించినట్టుగా లేదు. రాజకీయాల్లో శాశ్వతంగా ప్రయోజనాలే ఉంటాయి, ప్రమాణాలు ఏమి ఉండవు అని ఒక మాట ఉంది ఉదాహరణ. కాబట్టి బీజేపీ దాని ప్రయోజనాల ప్రకారం పోతుంది తప్ప రాజేందర్ ఇప్పుడు చేరుతున్నటువంటి పరిస్థితి కూడా అంత కమాండింగ్ గా కండిషన్స్ పెట్టగలిగిన స్థితిలో ఆయన ఏమి లేరు. కాంగ్రెస్ ను కలిసిన తర్వాత అక్కడ అంతగా అవకాశం లేదని ఇక్కడ వచ్చిన తర్వాత బీజేపీ పద్ధతుల్లో మీరు పోవాల్సింది. కానీ ఇంకోటి కూడా మీరు చూడండి, బీజేపీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది నాయకులు చేరారు. వీళ్ళల్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు అయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఒక వెంకయ్య నాయుడు మినహాయిస్తే ఇంకెవరు కూడా జాతీయ స్థాయిలో పదవులు వీటికి వచ్చి, కిషన్ రెడ్డి వీళ్ళు, లక్ష్మణ్ వీళ్ళు వేరు ఆయా రాష్ట్రాల్లో ముందు నుంచి ఉన్నవాళ్ళు. కాబట్టి బీజేపీ నుంచి ఇప్పుడు పెద్దగా ఆశించేది కూడా ఈటెల రాజేందర్ ఉండదు. కానీ ఒక ఆశ్రయం, గతసారి మనం చర్చించాం కవచమా కవరప్ అని మీరే హెడ్డింగ్ పెట్టారు కాబట్టి అది అదే ఆయన కోరుతుండొచ్చు. కానీ గతంతో పోలిస్తే కొంత భిన్నంగానే ఉంది సార్. ఈ మధ్యకాలంలో బీజేపీలో ఒక 4-5 ఏళ్ల క్రితం చేరిన వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా అవుతున్నారు కదా, ముఖ్యమంత్రులు అవుతున్నారు. జాతీయ ఇప్పుడు మన తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శులుగా ఇట్లా చాలా మంది పనిచేస్తున్నారు. గతంలో ఉన్న పరిస్థితి పార్టీ పదవులు అయితే ఇచ్చారు కొంతమందికి, అది కూడా మహిళలకు ఇచ్చారు. పార్టీ పదవులు ఇచ్చినప్పుడు కూడా ముందు నుంచి ఉన్న వాళ్ళకి కాకుండా తొందరగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తే ఏంటి అనే పెద్ద చర్చ కూడా వస్తుంది. అస్సాం లో కూడా ఇప్పుడు మనం ముఖ్యమంత్రి మార్పు చూస్తున్నాం, కానీ వాటితో పోల్చలే కదా. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అంత ప్రధానమైన శక్తిగా లేదు, ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం కూడా ఏమీ లేదు. అది ఒక్కదాంతోనే ఈటెల రాజేందర్ చేరికతో అది అయ్యే అవకాశం కూడా ఏమీ పెద్దగా ఉండదు, అది చాలా స్పష్టమైంది 2-3 ఎన్నికలతో. అందుకని ముందు హుజూరాబాద్ లో ఆయన రాజీనామా చేస్తారా, చేస్తే నిలబడతారా, అప్పుడు ఆయనకు ఆయన పోటీ చేసినప్పుడు బీజేపీ చాలా తక్కువ ఓట్లు వచ్చాయి టీఆర్ఎస్ తరఫున, బండి సంజయ్కి 24,000 ఓట్లు ఎన్నో వచ్చాయి. కాబట్టి అక్కడి నుంచే మొదలవుతుంది టీఆర్ఎస్ లో ఆయన స్థానము, ఆయన పోటీ, జయాపజయాలు ఇటువంటివి రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి పెద్ద ఆశాజనకంగా ఇంకోటి, ఎందుకు ఈ నిగూఢమైన మౌనం 2-3 రోజుల నుంచి? జాతీయ స్థాయి నాయకులు అందరూ కలుసుకున్న తర్వాత అంటే ఎక్కడో ఈక్వేషన్ ఇంకా కుదరట్లేదు అనేది ఒకటి అర్థమవుతుంది.
మరి అంతిమంగా మీరు చెప్పే గ్యారంటీ కార్డు తెచ్చుకుంటారా? అసలైన గ్యారంటీ కార్డు అయితే ప్రజల చేతుల్లో ఉంటుంది, అంతవరకు స్పష్టం. మనం పార్టీలో ఇమీడియట్ గ్యారంటీ కార్డు అయితే హుజూరాబాద్ ప్రజలు ఇవ్వాలి, ఆ తర్వాత ఏమో తెలంగాణ యావత్తు ప్రజలు ఇవ్వాల్సిన కార్డు అది. కరెక్ట్, హుజూరాబాద్ లో కూడా గ్యారంటీ కార్డు ఓటర్లు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, మీరే చెప్పాలి ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డు కథ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్లో ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా చూడాలి ఈ గ్యారంటీ కార్డు అడగటం అనేది. ఆ గ్యారంటీ